అన్నారు. విజయవాడ సమీపంలోని రామర్పాడు రైల్వే స్టేషన్ సిబ్బంది లోకో పైలట్లుగా ఎంతో సాహసోపేతంగా వర్క్షాప్ లో కఠినమైన విధులు నిర్వహిస్తూ తమ సత్తా చాటుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో మొత్తం 17,621 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వారిలో 1821 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 20 మంది లోకో పైలట్లుగా, 60 మంది టీటీ ఎగ్జామినర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వ్యాగన్ వర్క్షాప్ లో 22 మంది, ఆర్పీఎఫ్ లో 17 మంది విధులు నిర్వహిస్తున్నారు. రామర్పాడులోని రైల్వే స్టేషన్లో మహిళా సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి అనుభవాలను తెలుసుకుందాం. జాబ్స్ లోకో పైలట్స్ వాళ్ళు టీటీ కింద వర్క్ చేస్తారు, వాళ్ళు వర్క్షాప్స్లో వర్క్ చేస్తారు, ఆఫీస్లో వర్క్ చేస్తారు. ఒక ఫీల్డ్ అని లేదని లేదు, అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు. వీళ్ళందరికీ మేము ప్రత్యేకంగా వాళ్ళకి వాళ్ళు వర్క్ చే వాళ్ళ ఎఫిషియెంట్గా పనిచేసుకోవడానికి సపరేట్ ఫెసిలిటీస్, వాళ్ళ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళ పిల్లల్ని కేర్ చేసుకునే క్రిషే కానీ, ఇవన్నీ కూడా ఆపరేట్ చేసి వాళ్ళకి మ్యాక్సిమం వెసులుబాటు చేస్తాం. అలాగే ఉమెన్ ప్యాసింజర్స్, మహిళలనే ప్యాసింజర్స్, వాళ్ళకి సెక్యూరిటీ కోసం మళ్ళీ ఒక ఉమెన్ ఆర్పిఎఫ్ నైట్ టైం ట్రైన్స్లో వెళ్ళటము, తర్వాత వాళ్ళకి సెపరేట్ వెయిటింగ్ హాల్స్ ప్రొవైడ్ చేయడము, వాళ్ళకి పిల్లలకి పాలు కానీ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ అన్ని స్టాల్స్లో ఉండేట్లుగా చూసుకోవడము, తర్వాత లాట్ ఆఫ్ కన్సెషన్స్, ఎన్నో కన్సెషన్స్ ఇండియన్ రైల్వేస్ ఉమెన్ గురించి ఇస్తుంది, మహిళలకు ఇస్తుంది. రామర్పాడు అనే స్టేషన్ మొత్తం మహిళలతోనే మేనేజ్మెంట్ జరుగుతుంది. ఒక రకంగా డివిజన్లో ఒక ప్రత్యేకం అన్నమాట. స్టేషన్ మేనేజర్ కానీ, పాయింట్స్ అండ్ క్రాసింగ్ మన పాయింట్స్ ఆపరేట్ చేయడం కానీ, లేదా అంటే ఈ స్టేషన్ మొత్తం మేనేజ్మెంట్ అక్కడ మొత్తం లేడీసే, మొత్తం ఆల్ ఎంప్లాయీస్ ఆర్ మొత్తం లేడీసే అనమాట. ఇది ఒక స్పెషల్ ఫీచర్ ఆఫ్ మన విజయవాడ డివిజన్. ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఏ స్టేషన్ కింద కన్నా ఇదేమీ తక్కువగా ఏం లేదు. ఇలా మేనేజ్మెంట్ అంత మిగతా స్టేషన్ ఎలా ఉన్నాయో అంత మంచిగా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రూవ్ ఏదంటే లేడీస్ ఆల్సో కానీ వాళ్ళు కూడా ఈక్వల్గా వర్క్ చేయగలరు. లేడీస్ ఉండటం వల్ల దానివల్ల మనకు డిసడ్వాంటేజ్ తక్కువ ఏం లేదు. ఇట్స్ వర్కింగ్ వెరీ నైస్లీ. నేను డిగ్రీ అయిపోగానే ఎగ్జామ్స్ రాశాను, నాకు ఏసీఎం జాబ్ వెంటనే అసలు నాకు విదిన్ 1 మంత్లో నాకు జాబ్ వచ్చేసింది. అంటే అసలు ఇక్కడ వర్కింగ్ కూడా నాకు నిజంగా ఏం తెలియదు, ఈ నైట్ డ్యూటీస్ ఉంటాయని కానీ, ఇంత హార్డ్ వర్క్షిప్ ఉంటుంది కానీ కానీ ఆడతా పాడతా చేసుకోవచ్చు అనే వచ్చాను నేను ఈ రైల్వేకి. బట్ రైల్వేకి వచ్చిన తర్వాత ఇది ఇంత అంటే పబ్లిక్ ఇంత సర్వింగ్ ఉందా దీంట్లో అని చెప్పి, ఇది దీంట్లో స్టిక్ అయిపోవాలని చెప్పేసి నేను కాన్ఫిడెంట్గా నేను ఒక నిలబడిపోయాను. నిలబడితే నా పిల్లలు కానీ మా ఇంట్లో సపోర్ట్ కానీ చాలా బాగుంది. దే ఆర్ 24 అవర్స్ దే ఆర్ మానిటరింగ్ అస్. మాకు నైట్ ఒక ఆర్పిఎఫ్ లేడీ ఆర్పిఎఫ్ ఉంటుంది, తను షీఈస్ వెరీ దే ఆర్ వెరీ గుడ్ అనమాట. అంటే అందరూ ఇట్స్ అ టీమ్ వర్క్. మనకేమి నేను ఒక్కదాన్ని గొప్పదాన్ని నేనేమి చెప్పను. కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే మహిళ సమాజాన్ని సైతం తీర్చిదిద్దడంలో భాగస్వామ్యురాలు.